వ్యక్తుల యొక్క ఏంటి అనేటువంటి దాని మీద అర్థం చేసుకున్నారు. మరి చూడాలి దీనికి సంబంధించి నెక్స్ట్. ఎస్, రెండోది ఈ మూవీ టికెట్స్ సంబంధించి ఇప్పుడే మనకు యా అంటే అఖండ మూవీ రేపు రిలీజ్ కాబోతుంది. అఖండ మూవీకి సంబంధించి రేపటి నుంచే ఎవరైతే బాలకృష్ణ నటించినటువంటి మూవీకి సంబంధించి అఖండ రేపు రిలీజ్ కాబోతూ ఉంటే రేపటి నుంచే 4 షోలు వేయాలని చెప్పని ప్రభుత్వం ఈరోజు కలెక్టర్లకు చెప్పి అందరికీ ఆదేశాలు ఇచ్చేసింది. మొత్తం ఎంటైర్ ఏపీలో ఉన్నటువంటి సినిమా థియేటర్లో 4 షోలు మాత్రమే నడుస్తాయి. ప్రభుత్వం ఇప్పుడు స్వయంగా అన్ని కలెక్టర్లకి ఆదేశాలు ఇచ్చి ఎటువంటి పరిస్థితుల్లో బెనిఫిట్ షో లాంటిది వేస్తే సమస్య లేదు, తాట తీస్తామని చెప్పేశారు. ఇప్పుడు దాని సందర్భంగా నడుస్తుంది. రెండోది టికెట్లు ధర 2 నెలలు పట్టిద్ది అన్ని మాట్లాడి సెటప్ చేయడానికి అనుకున్నారు. లేదు, అది కూడా ఇప్పుడు ఇప్పుడే వాళ్ళకి ఇచ్చినటువంటి దాని ప్రకారంగా ఎక్కడైతే మల్టీప్లెక్స్లో 250 రూపాయలు అంటే కార్పొరేషన్స్లో ఉన్న మల్టీప్లెక్స్లో 250 రూపాయల దగ్గర నుంచి ఎకానమీ 75 రూపాయలు టికెట్ ధర ఉంటే, అట్లాగే మున్సిపాలిటీలో 150 దగ్గర నుంచి 60 రూపాయలు ఉంది, అట్లాగే ఏసీ ఎయిర్ కూలర్ నగర పంచాయతీలో ఉన్న ఏసీ థియేటర్లో 70 రూపాయల నుంచి 30 రూపాయలకు వచ్చేసింది. అదే గనక మనం గ్రామ పంచాయతీల్లో ఉండేటువంటి మామూలు థియేటర్లు ఉంటాయి కదా, వాటిలో చూస్తే ప్రీమియం మల్టీప్లెక్స్ 80 రూపాయలు, అది అక్కడి నుంచి ఎకానమీ వచ్చేటప్పటికి 5 రూపాయలు. ప్రభుత్వం దీన్ని ఎట్టి నుంచి ఎక్కడ తీసుకెళ్ళింది అనేటువంటిది రేపు ఆశ్చర్యకరమైన అంశం. అయితే అఖండ మూవీ సందర్భంగానే టార్గెట్ చేశారు, బెనిఫిట్ షోలు తీసేశారు, టికెట్ ధరలన్నీ అఖండ మూవీని టార్గెట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రకంగా ముందుకు వెళుతున్నారనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు బాలకృష్ణ అభిమానులు. అదేవిధంగా ఒకప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే బాలకృష్ణ అభిమాని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అభిమాని, ఆయన ఒకప్పుడు గతంలో ఫ్లెక్సీలు కట్టారు, టీవీ పేపర్లో యాడ్లు వేయించారు అనేది కూడా గతంలో ఇప్పటికేదో ఒకటి ఉంటుంది. కానీ దీన్ని ఇప్పుడు ఆయన టార్గెట్ చేశారు, ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది, ఇక ప్రతి సినిమా కూడా ఈ రకంగానే వచ్చేస్తుంది అనేటువంటిది ఒక ఇది. దీనిపైన దిలీప్ ఉన్నట్టున్నారు. అయితే ఒకటే అంశం ఏంటంటే ఇది జరుగుతూ ఉంటే ప్రభుత్వం వైపు నుంచి జరిగినటువంటిది ఏంటంటే వరదలకి మొన్న ఎవరైతే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఇప్పటికే సినీ నటులు చిరు రామ్ చరణ్ 50 లక్షలు ఇచ్చారు, అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ 25 లక్షలు ఇచ్చాడు, మహేష్ బాబు 25 లక్షలు ఇచ్చాడు. ఏది వరదలకి ఏది అడిగి వేయించుకున్నట్టుంది ఇది చూడబోతే మరి అంతా కలిపి వీళ్ళు కూడా పెద్దగా ఏం చేయాలి. సరే వాళ్ళు ఎవరు వీలైనంత వాళ్ళు చేశారు. సరే దీనికి సంబంధించి అసలు అఖండ ఏంటి దిలీప్, అఖండ మూవీకి సంబంధించి ఏంటి, ఏం జరుగుతుంది సినిమా థియేటర్ల వేదికగా ఎటువంటి రణరంగం జరుగుతుంది ఏంటి, ఏమంటున్నారు మరి బాలకృష్ణ అభిమానులు, ఏమంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు, ఏమంటున్నారు ఏంటి పరిస్థితి? సార్ ఏదైతే జియో నెంబర్ 35ని December 1 నుంచి ఇంప్లిమెంట్ చేయమని ఈ రోజు అన్ని అన్ని జిల్లాల 13 జిల్లాల కలెక్టర్లకి ఆర్డర్ పాస్ చేశారు ప్రభుత్వము. ఏదైతే కలెక్టర్లు బీసీ వీడియో కాన్ఫరెన్స్లు పెట్టి ప్రతి ఎంఆర్ఓలకి ఆర్ఐలకి ఆర్డీఓలకి ఆర్డర్స్ ఇచ్చారు, ప్రతి థియేటర్ దగ్గర ఒక ఆర్ఐ ఇద్దరు బీఆర్ఓలు ఉండి చెక్కింగ్ చేయమని, 4 షోలు మించి వేయడానికి లేదు వీలు లేదు, ఎక్స్ట్రా రేట్లు అమ్మడానికి వీలు లేదు, మరీ ముఖ్యంగా అంటే మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అయితే ఒక రకంగా కొంత మేలు అని చెప్పుకోవచ్చు, పంచాయతీలు నగర పంచాయతీల్లో ఆ రేట్లు చూస్తే వాళ్ళు థియేటర్ల యాజమాన్యం అయితే ఓపోతున్నారు. 5 రూపాయలకి 5 రూపాయలు 10 రూపాయలు 15 రూపాయలకి టికెట్లు అమ్మితే ఉన్నది 300 రూపాయలు ఒక షో ఫుల్ అయితే కెపాసిటీ 300 టికెట్లు అయితే దానిలో 200 టికెట్లు రిజర్వేషన్ ఉంటాయి, అంటే 15 రూపాయల లెక్కన 3000 రూపాయలు. ఓకే, 15 రూపాయలు అంటే నాన్ ఏసీ ప్రీమియం కదా 15 రూపాయలు, ఎకానమీ 5 రూపాయలు అన్నట్లుంది. మరి గ్రామ పంచాయతీలు అసలు మల్టీప్లెక్స్లు ఉన్నాయా గ్రామ పంచాయతీల్లో? గ్రామ మల్టీప్లెక్స్ కూడా లేవు సార్, మామూలు ఏసీ థియేటర్లే ఉంటాయి. మొత్తం 4 థియేటర్లు కనుక 4 షోలు అన్ని అన్ని క్లాసులు ఫుల్ అయితే 11,250 రూపాయలు దాదాపుగా వస్తాయి. ఒక రోజుకి థియేటర్ రెంట్ వచ్చి 13,000 రూపాయలు అవుతుంది. డిస్ట్రిబ్యూటర్లు ఈ రోజు మధ్యాహ్నం నుంచి తీర్మానం చేసుకున్నారు, మాకు ఇంకా మాకు కలెక్షన్లు షేర్లు రానప్పుడు మేము మీకు అక్కడ థియేటర్లు ఇవ్వడం, మీ సినిమాలు ఇవ్వడంలో మాకేం ఉపయోగం ఉంది, మేము సినిమాలు అని చెప్పే పరిస్థితి వచ్చారు. థియేటర్ల యజమానం అయితే వాపోతున్నారు. ఇది మరీ ముఖ్యంగా బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే మధ్యాహ్నం నుంచి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎక్కడా ఎక్స్ట్రా షోలు వేయనీయకుండా, ఫ్యాన్ షోలు వేయనీయకుండా ఇబ్బంది పెడుతూ అక్కడ థియేటర్ల దగ్గర అయితే విఆర్ఓల్ని ఆటైల్ని ఉంచి చెకింగ్ చేపిస్తున్నారు, ఎక్స్ట్రా రేట్లు కూడా అమ్మనీయకుండా చూస్తున్నారు. పంచాయతీ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అంటే డిస్ట్రిబ్యూటర్ ఒక డిస్ట్రిబ్యూటర్
డిస్ట్రిబ్యూటర్ గుంటూరు జిల్లాలో అఖండ సినిమాకు ఉన్న డిస్ట్రిబ్యూటర్ ఆల్రెడీ 30% తగ్గించి కట్టే పరిస్థితులకు ఉన్నాడు. ఈ రోజు జరిగిన ఇంప్లిమెంటేషన్ కి ఇప్పుడు అక్కడ అక్కడ ప్రొడ్యూసర్ కి 50% తగ్గించే కట్టే పరిస్థితుల్లో ఉన్నట్టు సమాచారం తెలుస్తా ఉంది. ఈ రకంగా అంత వాపోతున్నారు డిస్ట్రిబ్యూటర్లు కూడా. మాకు ఏమొస్తాయి, ఇంకటి కలెక్షన్లు ఏమొస్తాయి, షేర్లు ఏమొస్తాయి, ఈ రకంగా ఉండే పరిస్థితి. కింద సెంట్రల్ ఏ క్లాసులు ఓకే మినహాయింపు చెప్తే బి క్లాస్ సి క్లాసుల్లో మొత్తం వాష్ అవుట్ అయ్యే పరిస్థితి ఉంది. ఒక్క షేర్ కూడా రాకుండా ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చిన థియేటర్ యజమాని మా డబ్బులు పరిస్థితి ఏంటని వాపోతున్నారు సార్. ఓకే, అంటే ఏసీ థియేటర్ అంటే గ్రామ పంచాయతీలో ఉన్న ఏసీ థియేటర్ లో టికెట్ ఖరీదు 20 రూపాయలు, డీలక్స్ 15 రూపాయలు, ఎకానమీ 10 రూపాయలు. అంటే ఎకానమీ అంటే నేల లేకపోతే బెంచ్ అది ఏదో ఉండేది కదా, ఏంటది ఎకానమీ నేల అండి, 5 రూపాయలు ఉంటుంది. దాని తర్వాత సెక్షన్ బెంచ్ 10 రూపాయలు ఉంటుంది, హై క్లాస్ సెక్షన్ 15 రూపాయలు ఉంటుంది. కాదు కాదు, సమోసా రావట్లేదు కదా 5 రూపాయలకి. థియేటర్ యాజమాన్యంతో ఇందాక మాట్లాడుతుంటే వాళ్ళతో చెప్తున్నారు, ఒక సిగరెట్ ఖరీదు 18 రూపాయలు అండి, టికెట్ ఖరీదు 15 రూపాయలు అంటే మేమేం చెయ్యాలి, ఏమమ్మాలి ఇక్కడ అంటున్నారు. అదే 2.5 గంట సేపు వినోదం ఇచ్చేటువంటి కరెంటు బిల్లు వాళ్ళు ఇందాక చెప్తున్న విధానం చూస్తే కరెంటు బిల్లు నాకు ఆల్రెడీ వాట్సాప్ పెట్టారండి. ఒక థియేటర్ యాజమాన్యం ఒక యాజమాన్యం మాట్లాడాడు నాతోటి, కరెంటు బిల్లులు నెలకి 60,000 బిల్లు వస్తుంది, దాదాపు నెలకి పర్ డే 5,000 పడుతుంది కరెంటు బిల్లు వచ్చి మాకు. ఈ రకంగా ఒక షో 4 షోలు ఫుల్ అయితేనే 11,000 వస్తున్నాయి, దానిలో మళ్ళీ 12% ట్యాక్స్ పోతుంది, 9,000 నికరంగా వస్తుంది. అది అంతా ఫుల్ అయితే అన్ని ఆల్ సెక్షన్లు 4 థియేటర్లు ఫుల్ అయితే 4 షోలు ఫుల్ అయితే వచ్చే కలెక్షన్ 9,000 వస్తుంది. మేము డిస్ట్రిబ్యూటర్కి ఏమి ఇవ్వాలి, మా రెంట్ 13,000, మే ఊరికి ఏం చెప్పుకోవాలి, మా పరిస్థితి ఏందని వాళ్ళు వాపోతున్నారు సార్. కోట్లు వెచ్చించి థియేటర్లు కట్టాము అని ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది ప్రజలు. అంటే ఇక్కడ హీరోలు ఇబ్బంది పెట్టడానికి వచ్చారు, ప్రభుత్వం జీవో ఇచ్చిందేమో. మా చివరికి మేము మేము ఎగ్జిబ్యూటర్లుగా థియేటర్ల యాజమాన్యంగా మేము ఇబ్బంది పడుతున్నామని స్థాయికి వచ్చారు సార్. ఓకే, అంటే అదే సినిమా సిగరెట్ 18 రూపాయలు ఉంది, సమోసా 5 రూపాయలు ఉంది, టీ 5 రూపాయలు ఉంది, మరి ఏది పట్టుకున్నా 5 రూపాయలు ఉంది. కానీ 2.5 గంట సినిమా చూస్తే 5 రూపాయలు అంటే నిజంగా 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు, ఇదే పాపం డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి, సినిమా థియేటర్ల వాళ్ళ పరిస్థితి. అంటే ఏం చేస్తారు వీళ్ళందరి పరిస్థితి ఏంటి, వీళ్ళ ముందున్నటువంటి సొల్యూషన్ ఏంటి? జీవో ఇంప్లిమెంటేషన్ జరిగితే పరిస్థితి ఏంటి, దానికోసమే పుష్ప అనే సినిమాని ఇంకా కొంత కొన్ని చోట్ల కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు ఈ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుందని చూస్తానే బేరీజ్ వేసుకోవడానికి ఇంతవరకు కొనకుండా ఉన్నారు. ఈ రోజు ఉన్న జరిగిన ప్రక్రియకైతే మాత్రం మనకున్న సమాచారం ప్రకారం అయితే సగానికి సగం రేట్ తగ్గించుకోవాలి, కొనడానికి ప్రిపేర్ సమాయత్తం అవుతున్నట్టు మనకి సమాచారం తెలుస్తుంది సార్. ఓకే, రేట్లు తగ్గించుకుంటారు, మరి సినిమా రిలీజ్ చేయకపోతే కుదరదు. మరి ప్రభుత్వం ఏమైనా దిగి వచ్చే అవకాశం ఉందా? మొన్న ఏదో పేరు నాని గారు చిరంజీవి అన్నయ్య చెప్పాడు తను పరిశీలిస్తానన్నారు. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు కూడా పాపం ఎంత పొడుగును పాపం లేఖ రాశాడు పాపం ఆయన కూడా. మనకున్న సమాచారం అయితే ప్రభుత్వం అయితే ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఇంప్లిమెంటేషన్ తప్పక చేసి తీరుతాము, మరొక దారి లేదు అని చెప్పే పరిస్థితి ఉంది సార్. మనకి ఇంప్లిమెంటేషన్ అలానే చెప్తున్నారని చెప్పి కలెక్టర్లు జేసీలు కూడా చెప్పే పరిస్థితి వచ్చింది. రైట్, అంటే కరెక్టే కదా. మరి ప్రభుత్వం అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏమనుకుంటున్నారు? మరి ఏమన్నా ఒక మాట చెప్పిన తర్వాత వెనక్కి తగ్గుతారా ఏంటి వాళ్ళు? జగన్ థియేటర్ యాజమాన్యం చెప్పే పరిస్థితి ఏంటంటే ప్రజల కోసం మంచి తెలుసుకున్నారు, కానీ ప్రజల్లో మేము కూడా భాగమే కదా, ప్రజలు విరోధం కలిగించడానికి మేము వ్యాపారాలు పెట్టాము, మేము థియేటర్లు కట్టాము. చివరికి హీరోలను ఇబ్బంది పెట్టడం కోసం అయితే హీరోలను ఇబ్బంది పెట్టుకోవచ్చు, ఇంకో రకంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ పట్టగొట్టం ఎందుకు అని వాళ్ళు అనే పరిస్థితికి వచ్చారు సార్ థియేటర్లు యాజమాన్యం. అంతే కదా థియేటర్ హీరోల అభిమానులు అయితే మనం వినకూడని మాటలు కూడా అలా మాట్లాడుతున్నారు సార్ అక్కడక్కడ. ఓకే సరే, అయితే దిలీప్ మొత్తానికి సినిమా పరిశ్రమ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మరి రియల్ హీరోలా లేకపోతే పొలిటికల్ హీరోలా, ఎవరు మరి ఎవరు ముందుండబోతున్నారు, ఎవరు మరి దీంట్లో ఎట్లా వెళ్ళబోతుంది ఏంటి అనేది కూడా చూద్దాం. మరి థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ. ఇది ఈరోజు మానిస్ సూపర్ ప్రైమ్ టైమ్స్ ఎనాలిసిస్.